హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో దోసకాయ ఎండు చేపల కర్రీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని వేడి అయిన తర్వాత సరిపడా నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. నూనెలో వేసుకున్న వాటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొంచెం కలర్ వచ్చినంత వరకు ఉంచుకొని ఒక బౌల్లో తీసి సపరేట్గా పక్కకు పెట్టుకోవాలి. అలాగే వేడిగా ఉన్న నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేపుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి తగినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ కంప్లీట్గా మంచిగా వేపుకోవాలి. వేపుకొని ఆ తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా వేగే వరకు తిప్పి ఒక సెకండ్ మూత పెట్టుకోవాలి. వేసుకున్న అల్లం పేస్ట్ కంప్లీట్గా పచ్చివాసన పోయింది. ఇప్పుడు దోసకాయ ముక్కల్ని ముందుగా ఒక దోసకాయ తీసుకున్నాం, పీల్ చేసి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. దానిలో గింజలు కూడా తీసేసాను, ఆ గింజల వల్ల మనం తినలేము. ఇప్పుడు ఒక స్పూను ఉప్పును యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒక అర స్పూను పసుపును కూడా మనం యాడ్ చేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఆ దోసకాయల్లో ఉన్నటువంటి నీరంతా బయటకు వచ్చి దోసకాయ ముక్క నూనెలో మంచిగా మగ్గుతుంది. దానివల్లే కూరకు మంచి టేస్ట్ వస్తుంది. కనుక మీరు నీళ్ళు యాడ్ చేసుకోకుండా అలాగే దోసకాయ ముక్కల్ని ఉప్పుతోనే మగ్గించండి. ఆ నూనెలో మగ్గితేనే ఈ కూరకు మంచి టేస్ట్. కాబట్టి మూత పెట్టి ఇప్పుడు కలుపుకున్నాక మూత పెట్టి 2 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం. దోసకాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు కారం వేసుకుందాం. మన టేస్ట్కి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి దీనిని కలయి పెట్టుకొని మగ్గనిద్దాము. దోసకాయలు ఫస్ట్ మగ్గేటప్పుడు మగ్గిన తర్వాత ముక్క మెత్తబడ్డాకే కారాన్ని కలుపుకోండి. కారం మగ్గిపోయిందండి. మూత తీసుకొని ఒకసారి కలుపుకొని టమాటాలని యాడ్ చేసుకుందాము. టమాటాలు కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటాని దోసకాయని కారాన్ని పూర్తిగా మగ్గిపోయేంత వరకు కూడా మనం ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాం. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం మెత్తాలని యాడ్ చేసుకుందాం. వాటికి కూడా ఉప్పు కారం పట్టాలి కాబట్టి మంచిగా ఉడకాలి. ఇప్పుడు వాటిని కూడా మిక్స్ చేసుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు దీనిలోకి కొంచెం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలయి పెట్టుకొని వాటన్నిటినీ కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు, చేపకు పట్టే వరకు ఉడకనిద్దాం. ఇన్ని మగ్గిపోయినాయండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. 2 మినిట్స్ మగ్గితే కూర కంప్లీట్ అయిపోతుంది. దోసకాయల్ని టమాటాలని మెత్తాలని కూడా నేను వాటర్ వేయకుండా ఓన్లీ నూనెలోనే మగ్గనిచ్చాను. దీనివల్లే దీనికి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా చేస్తేనే మీకు దోసకాయ పూర్తిగా మగ్గి మంచి టేస్ట్లోకి వస్తుంది. కాబట్టి కూర కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సలహాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 2 మినిట్స్ అయిపోయిందండి, స్టవ్ బంద్ చేసుకుందాం. కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.